ఎన్నికలకు కేంద్రం సంసిద్ధమవుతుందా? భారత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో కీలక మార్పులు రానున్నాయా? అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా కేంద్ర సర్కార్ హైలెవెల్ కమిటీ నియమించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే గతంలో ఈ విధంగా ఎన్నికలు జరిగినా వివిధ కారణాలతో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో మరోసారి ఒకే దేశం ఒకే ఎన్నికల అంశం ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం శాసనసభ ఎన్నికలు ఒక్కో రాష్టంలో ఒక్కోసారి జరుగుతున్నాయి. పార్లమెంటుకు కూడా వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సెప్టెంబర్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని మీడియాలో జోరుగా ప్రచారమూ జరిగింది. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% దీన్ని సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదముద్ర వేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లు పక్షాన్ని నిలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా దానికి మద్దతిచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. ఎన్డీఏకు లోక్సభలో దాదాపు 333 ఓట్ల బలంగా ఉంది. ఇది 61% సమానం. మరో 5% ఓటింగ్ ను సంపాదించడం దానికి కష్టమే. రాజ్యసభలో కేవలం 38% మాత్రమే సీట్లున్నాయి. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు వెచ్చించినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట ఎన్నికలకు ప్రభుత్వం 250 కోట్ల నుంచి 500 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఖర్చుకు రాజకీయ పార్టీల వ్యయం చేర్చితే కళ్లు తిరిగిపోతాయి. 2019 లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీల ఖర్చు 60,000 కోట్ల వరకు ఉందని అప్పట్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ వెల్లడించింది. భారత చరిత్రలోనే అవి అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు ఈ ఖర్చు మొత్తం కలిసొస్తుంది అన్న వాదనుంది.